కల్వకుంట్ల తారక రామారావు గారు అధికారం కోల్పోయినటువంటి బాధ సహనంలో ఎక్కడికక్కడ వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. మన హైదరాబాద్ విషయంలో చూసాం, మూసి విషయంలో చూసాం, లేని కాని పోని చెప్పి అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం. ఏ అధికారైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ నువ్వు శిక్ష ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే 90% పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు. నేను కేటీఆర్ని సూటిగా అడుగుతా ఉన్నాను, ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకి భూములు లేవు, వాళ్ళ భూములు పోవట్లేదు, ఎందుకు వారు దాడిపోవాల్సి వచ్చింది? ఇదంతా కూడా కుట్రలో భాగంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్న కార్యక్రమంలో భాగంగా వారి కార్యకర్తల్ని, వారు చెప్పుకున్నారు వారి కార్యకర్తల్ని, వారి కార్యకర్తలు, అక్కడ భూములు లేని కార్యకర్తలు, ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే ఇదో కుట్రలో భాగంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరి కాకుండా అభివృద్ధిని అంతా కూడా వికేంద్రీకరణ చేస్తూ ఉంది. గతంలో హైదరాబాద్కే కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి పలు ప్రాంతాలకు విస్తరించాలని క్లస్టర్లుగా విభజించి పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు తీసుకొస్తూ ఉంటే మీరు ఓర్వలేక ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవాలు బయటకు వచ్చాయి. ఐజీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు. కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆరే. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దీంట్లో ఎవ్వరిని కూడా వదలడానికి వీల్లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకున్నారు ఎవరైనా నేరస్తుడే. కేటీఆర్ దీంట్లో భాగం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద నిష్పక్షపాతంగా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాల్సిందే. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ లేదు, సంక్షేమ ఫలాల పంపిణీ విషయంలో కాంప్రమైజ్ లేదు. ఇలాంటి శక్తులు, నాయకులు ఎవరొడ్డొచ్చినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆగదు, సంక్షేమం ఆగదు. ఒడ్డు వస్తే చర్యలు కూడా తప్పవు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అక్కడ జరిగిన దాడి సంఘటనలో ఆ ప్రాంతవాసులు గారు, అక్కడ వాళ్ళకి భూములు లేవు, వారికి నొప్పేంటి బాధ ఏంటి? రైతులు గారు ఎందుకు దాడికి పడపలసిన అవసరం వచ్చింది? ఇప్పుడు నా భూమి పోతుందంటే నేను బాధపడేనా? కోపానికి గురైతే గురి కావచ్చు. నాకు భూమి లేదు, నేను రైతును కాదు, అక్కడ నాకు సంబంధం లేదు. సో అలాంటి వ్యక్తులు దాడి చేశారంటే కుట్ర, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే తంత్రంలో మార్గంగానే జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.